అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత తన కెరీర్పై ఫోకస్ పెట్టింది. తన వరకు ప్రాజెక్ట్స్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది, అలాగే తన ఫిట్నెస్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఇక గత కొద్ది రోజులుగా సామ్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది, లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్లో ఉంటుంది. అయితే సామ్ చైతన్య విడాకులు తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం ఇప్పటికీ తెలియదంటున్నారు నెటిజన్స్. ఇక తాజాగా విడాకుల ప్రకటన అనంతరం ఇన్ని రోజుల తర్వాత సమంత మరోసారి అక్కినేని కంపౌండ్లో అడుగుపెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోకు సమంత వచ్చినట్లు సమాచారం. నాచుతనతో విడాకుల తర్వాత అన్నపూర్ణ స్టూడియోకి సామ్ రావడం ఇదే ప్రథమం. ఇటీవల క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా డబ్బింగ్ వర్క్ పూర్తి చేసేందుకు సామ్ అన్నపూర్ణ స్టూడియోకు వెళ్ళిందట. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే నాగ చైతన్య పుట్టినరోజున సామ్ విషెస్ చేయకుండా తన కుక్క పిల్లకు బర్త్డే వేడుకలు జరపడం పై చై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక సమంత ప్రస్తుతం అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటిస్తున్న పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుంది.